గిరిజన సంక్షేమానికి జగనన్న ప్రభుత్వం కట్టుబడి ఉందని అధికారుల వల్ల గిరిజనులకు అన్యాయం జరిగితే చట్టపరమైన చర్యలు తప్పవని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. ఐటిడిఏ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా మండల కేంద్రమైన పెద్ద డోర్నాలలోని బొగ్గరపు సత్యమ్మ వారి కళ్యాణ మండపంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ గిరిజనులను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచుటకు ప్రభుత్వం ఐటిడిఏ ద్వారా అనేక సంక్షేమ అభివృద్ధి పథకాలు చేపట్టి ముందుకు తీసుకెళ్తుందని ఆ పథకాలు వారికి అందకపోతే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రధానంగా అటవీశాఖ చెక్ పోస్టులలో స్థానిక గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా అధికారులు ఇతరులకు అవకాశం కల్పించినట్లు తన వద్ద సమాచారం ఉందని నిబంధనలు పాటించని అటవీ అధికారులపై విచారణ జరిపించి బయటకు ఈడ్చి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సభా వేదిక సాక్షిగా చెబుతున్నానని హెచ్చరించారు. స్థానికులకు ఇవ్వాలన్న నిబంధన ఉన్నప్పటికీ అధికారుల వల్ల గిరిజనులకు అన్యాయం జరిగినట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. Thank you.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఈరోజు దోర్నాల పట్టణంలో పీఓ ఐటీడీ పరిధిలో ఉన్నటువంటి మూడు జిల్లాలకు సంబంధించినటువంటి గిరిజనులతో ఈరోజు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల కోసం వారి ఆరోగ్యం వారి యొక్క విద్య ఆర్థిక అభివృద్ధి కోసం తీసుకుంటున్నటువంటి చర్యల గురించి దాన్ని వివరించడం జరిగింది. ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. ప్రధానంగా ఉద్యోగ అవకాశాల గురించి, మరి ముఖ్యంగా ఇక్కడ నూతనంగా ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్టులు ఏవైతే ఉన్నాయో ఆ చెక్ పోస్టులకు మరి ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ పోస్టులలో మరి ఈరోజు అటవీ శాఖ వాళ్ళు అధికారులు ఏకపక్షాన మరి స్థానిక గిరిజనులను విస్మరించి వేరే వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చారని ఒక అభియోగాన్ని మరి సమర్థులు చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అలాంటివి మరి చర్యలు ఏమైనా ఉంటే వాటి మీద మరి ఖచ్చితంగా అధికారుల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటాం. మరి ఆ పోస్టులు అన్ని రద్దు చేస్తాం. మరి అవి స్థానికంగా మరి ముఖ్యంగా చెంచు అలాగే సుగాలి మరి అర్హత ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి అందించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ గూడాలు ఏవైతే ఉన్నాయో ఆ గూడాలకు ఇంకా కరెంటు ఎక్కడైతే లేదో కరెంటు సౌకర్యం రోడ్డు సౌకర్యం అందించే విషయంలో మరి నూతనంగా ప్రతిపాదన తీసుకొని శాంక్షన్ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక చర్యల్లో భాగంగా మరి లబ్ధిదారులకు ఈరోజు ఆటోలు మరి అట్లాగే మరి విద్యుత్ పంపు సెట్లు మరి యొక్క వ్యవసాయ పనిముట్లు ఇవన్నీ కూడా అందజేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యంగా గిరిజనులకు సంబంధించి వారి విద్యాభివృద్ధి కోసం ఈరోజు ఒక గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయడం జరిగింది. దోర్నాల్లో 46 కోట్ల రూపాయలతోటి మరి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి హాస్పిటల్ను మాతా శిశు హాస్పిటల్గా అంటే మదర్ చైల్డ్ హాస్పిటల్ కింద కన్వర్ట్ చేస్తూ 3 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేయడం జరిగింది. ఎర్రగొండపాలెం హెడ్ క్వార్టర్లో 26 కోట్ల రూపాయలతోటి 100 పడకల ఆసుపత్రి కూడా ముఖ్యంగా గిరిజనుల సౌకర్యార్థం మరి ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతాల్లో ఏవైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక పాఠశాలలు ప్రాథమిక ఉన్నత పాఠశాల అన్నింటినీ ఆధునీకరించి ఫేస్ టూ కింద మరి అన్ని సౌకర్యాలతోటి ఈ యొక్క ప్రాంతంలో మరి గిరిజనులకు సంబంధించి విద్యాభివృద్ధి కోసం గుణాత్మకమైన విద్యను అందించే దిశలో రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ నుంచి 20 పాల నియోజకవర్గంలో గిరిజన మరి ఆవాసాలు ఉన్నటువంటి అన్ని స్కూళ్లను ఆధునీకరించడం జరుగుతుంది.